सीएम वाईएस जगन मोहन रेड्डी संवत्सरं परिपालन तो पाटू रंजान संदर्भंगा विजयनगरं गरिविडिलो ई रोज ముస్లింలకు 20 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కొలిష కృష్ణం నాయుడు, వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు మీసాల విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని నవరత్నాలు ప్రకటించారని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా వారికి సహాయాన్ని అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ పి వెంకటరమణ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటికి ఈ రోజు నాటికి సంవత్సర కాలం పూర్తయింది. మరి ఆయన మన అందరికీ తెలిసిన విషయం, ఈవేళ ఆయన సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రాంతం వచ్చి ప్రజల తాలూకా జీవన విధానం మెరుగుపడాలంటే ఏం చేయాలి, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఏంటి, అన్ని కూడా స్థితిగతులన్నీ తెలుసుకొని అక్కడికక్కడే మీ సమస్యలను పరిష్కరిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తానని నవరత్నాలను ప్రకటించి, నవరత్నాలే కాకుండా మరిన్ని నవరత్నాలు రత్నాలని ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి మన గౌరవ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. మరి ఈవేళ నిజంగా చెప్పాలనుకుంటే ఈవేళ జరుగుతున్న ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఓ పక్క కరోనానే అధిగమి ఈవేళ ప్రపంచం 50 మంది ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రం వైపు, ఏంటి ఎలా జరుగుతుంది, ఎందుకు ఎలా చేస్తున్నాడు ఈయన అని చెప్పి చూస్తున్న పరిస్థితుల్లో ఏ ఒక్కటి కూడా ఆగకుండా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క హామీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఏ ఒక్కటి కూడా రైతులకు కానివ్వండి, ముస్లింలకు కానివ్వండి, లేదా ఇంకెవరికైనా సమస్త జనాలకి కూడా అంటే ఒకప్పుడు పరిస్థితి మనకి మనం అవగాహన చేసుకోవాలంటే సినిమా చూపించారు గతంలో, మరి ఆ సినిమాని కాకుండా ఈవేళ వాస్తవ పరిస్థితిని తీసుకొచ్చి చిత్రీకరించి చూపించినటువంటి ఘనత ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈవేళ అభివృద్ధి సంవత్సర కాలం అయింది కనుక పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సరం నాడు మనం దీన్ని పెద్ద వేడుకగా చేసుకోకపోయినా చేయలేము కూడా ఈవేళ ఉన్న పరిస్థితుల్లో, అందుకే కొంత కొద్దిగా కొద్దిలో కొద్దిగా మీరు కార్యక్రమాన్ని చేపట్టండి. మరి గౌరవ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత అలాగే మన జిల్లా మంత్రివర్గ బొత్స సత్యనారాయణ గారు, మరి అలాగే మన జిల్లా సమన్వయకర్త పార్టీ వ్యవహారాల సమన్వయకర్త మంచి శ్రీనివాసరావు గారు, నిజంగా ఈవేళ ఆయన ఉన్న పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కొద్దిగా మనోవ్యతో ఉన్నప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలు ఏవి ఆగకూడదు, పార్టీ సూచన మేరకు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకందరికీ పిలుపునిచ్చి ఈ కార్యక్రమం చేయండి. మరి ఈ కార్యక్రమాలతో పాటు మరి జనంలో మన ఈ రోజు వరకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఈవేళ మరి ఇక్కడ మరి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలను వేయడం, అలాగే మరి ముస్లిం సోదరులకి అందరికీ కూడా మరి హితోదికంగా మనకు అవకాశం ఉన్న మేరకి కొద్దిగా వాళ్ళకి ఈవేళ రంజాన్ పండుగ సందర్భంగా వారికి మనకు తోచిన విధంగా మనం కూడా వాళ్ళతో పాలు పంచుకునే విధంగా ఈవేళ నిజంగా అదృష్టం. ఈవేళ ఇటువంటి శుభదినాన్ని ఇక్కడికి వచ్చి మనం ఈ కార్యక్రమం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అంతేకాకుండా మరి ఈవేళ మరి చిన్నశ్రీని మా సోదరుడు చిన్నశ్రీని చెప్పే చిన్నశ్రీని అంటున్నా, మరి తన కొడుకు చిన్నవాడైనప్పటికీ చాలా ముక్కు పత్తిలని కుర్రాడు, ఈవేళ యాక్సిడెంట్ గురయ్యాడు. మరి ఆయన సంపూర్ణమైన ఆరోగ్యంతో నవ్వుతూ కలకలాడుతూ నవ్వుతూ మన ముందుకు రావాలని మరి ముస్లిం సోదరులందరూ కూడా ఈ సందర్భంగా వారు అలాని వేడుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరికీ వినయపూర్వకంగా వాళ్ళని అభ్యర్థిస్తున్నాను. మరి ఆయన ఎందుకంటే ఏ ఒక్క చీమకు కూడా హాని తలపెట్టినటువంటి మనిషి చిన్నశ్రీని, ఎవరు ఆపదలో ఉన్నా నిజంగా ఈవేళ ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలు కానీ మతాలు కానీ కులాలకు అతీతంగా చేసినటువంటి కార్యక్రమం. గతంలో నేను ఇంటింటి కార్యక్రమంకి వెళ్తే ఒక మంత్రి గారు చెప్పారు క్వార్టర్స్లో, హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్లో వెళ్ళాడు స్వయంగా ఆయన వెళ్ళిపోయి మినిస్టర్ని కలిస్తే ఇక్కడ గరివు నుంచి వచ్చానంటే ఇలాగలగా అప్పుడు పిఏని పంపించి హాస్పిటల్ పంపించారట. అంటే నిజంగా వాళ్ళకి వాళ్ళ దాతృత్వం కానీ వాళ్ళ తాలూకా ఔదార్యం కానీ మనం చెప్పలేము. నిజంగా అటువంటి వారికి ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బందిని తొలగించాలంటే మన మనస్ఫూర్తిగా మరి వాళ్ళు కానీ మనం కానీ అందరం కూడా
మరి ఆ భగవంతుని కోరుకోవాలని చెప్పి క్షేమంగా ఆయన తిరిగి వచ్చి అందరిలో మనతో పాటు సరదాగా నవ్వుతూ తూలుతూ తిరిగేటట్టుగా ఆ భగవంతుని అవకాశం కల్పించమని కోరాలని చెప్పి ముసలి సార్ మరొకసారి నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఈరోజుకి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం నిరాడంబరంగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న విపత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా మన ముస్లిం సోదరులు కొంతమందికి మన పార్టీ పెద్దలు కొంత ఒక నిత్యావసర వస్తువుల్ని ఉదాహరణ చూపించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ సంవత్సరకాలంలో ఏదైతే చెప్పారో ఆయన అధికారంలో రాకముందు ఇచ్చిన హామీలు 90% పూర్తి చేసి ఐదేళ్లలో చేయవలసిన కార్యక్రమాలను ఒక సంవత్సరకాలంలో 90% వరకు పూర్తి చేసి ప్రజల తలక దేవుళ్ళు మన్నంలో ఈరోజు పొంది ఆయనకి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని అల్లా కూడా వారికి అన్ని విధాల సహకారం చేయాలని మీ అందరినీ ఆ దేవుని ప్రార్థించమని కోరుకుంటూ ఈరోజు మా అందరికీ పెద్దదిక్కన జిల్లా రత్సారంటే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తనయుడు అజిత్ బాబుకి పెద్ద కష్టం వచ్చింది. అతన్ని వేరంగా అతి త్వరగా కోలుకోవాలని అల్లాని ఈ సోదరులందరూ కూడా వేడుకొని ఆయనకి పరమాశ్రమల్లా పునర్జన్మ ఇవ్వాలని కోరుకుంటుంది. అందరికీ కూడా సెలవు తీసుకుంటున్నాను.